వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఏజ్ వైజ్ గా తీసుకుంటే ప్రతి వాళ్ళలో కాళ్ళకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంటుంది. కాళ్ళలో మంటలు, దురదలు, లేకపోతే కొంచెం వాపుకి గురవడం, లేకపోతే తిమ్మిర్లెక్కినట్టుగా ముద్దు బారినట్టుగా ఉండడం, వీటికి కారణాలు స్పైన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రోయింగ్ ఏజ్ అవ్వచ్చు, ఒక్కోసారి డయాబెటీస్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి లాంటి లక్షణాలు కావచ్చు. మరి వీటిని ఎలా నిర్ధారించుకోవాలి, స్పైన్ ప్రాబ్లమ్స్ అయితే అవి ఎలా ఉంటాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు సర్జరీ లాంటివి అవసరము, వెర్కోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి ఏబిస్ హాస్పిటల్ స్పైన్ అండ్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవ్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు, కాళ్ళల్లో ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు అసలు ఏజ్ వైజ్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా కాళ్ళలో మనకు నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, బరువు కానీ, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది నడుములో నర నలిగినప్పుడు రావచ్చు, లేదంటే నా కాళ్ళలో సిరలు వాసిపోయి చెడు రక్తం కాళ్ళలో మిగిలిపోయినప్పుడు రావచ్చు, లేదంటే షుగర్ కంట్రోల్ తప్పినప్పుడు కానీ నరాల వీక్నెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు చెప్పినట్టు పెరిగే వయసులో, అంటే ఎత్తు పెరిగే సమయంలో కొంతమంది పిల్లలకి కాళ్ళలో నొప్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎముక పెరుగుతుంది, కండ అంత ఫాస్ట్గా పెరగకపోగా ఆ టైంలో కండ లాగినట్టు అయినప్పుడు కొంత నొప్పి కొంత ఉంటుందండి. దానికి కొంచెం విటమిన్స్ వాడి కొన్నాళ్ళు ఒప్పిక పడితే తగ్గిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ కాళ్ళ నొప్పులు ఏదైతే మనకు ఒక 20-25 ఇయర్స్ తర్వాత కానీ ఇలాంటప్పుడు మొదలవుతున్నాయంటే దానికి కారణాలు ప్రధానంగా, అంటే షుగర్ ఇష్యూ లేదు అన్నప్పుడు మనకి ఇదర్ నడుములో నరం నలిగినప్పుడు అయినా రావచ్చు, లేదంటే సిరలు ఒబ్బినప్పుడైనా రావచ్చు. సో ఈ రెండు డిఫరెంట్ సిస్టమ్స్ అండి, అంటే ఒకటి కరెంటు సంబంధించింది, ఇంకొకటి డ్రైనేజ్ సంబంధించింది. సో మన వెన్నెముకలో మనకు కింద భాగంలో 5 ఎముకలు ఉంటాయండి, L1-L5 అంటాము. ఆ ఎముకల మధ్యలో మనకు ఒక కుషన్ ఉంటుంది, దాని పక్క నుంచి నరాలు వస్తాయి. సో ఈ నరాలన్నీ ఒక పెద్ద నరంగా ఏర్పడి మన కాళ్ళకు కరెంటు తీసుకెళ్తాయండి. సో రకరకాల కారణాల వల్ల, అంటే ఈ డిస్క్ జరిగి నరం తాకినా, లేదంటే ఎముకలు ఒకసారి జరిగిపోయినా, లేదంటే జాయింట్స్ వాచినా, ఈ నరం డిస్టర్బ్ అయితే దానికి సంబంధించిన ఎఫెక్ట్ మనకు కాళ్ళలో కనపడే అవకాశం ఉంటుంది. అలాగే మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలిలో ఉన్న ప్రాణవాయువు మన బ్లడ్లోకి, అంటే ఆక్సిజన్ మన బ్లడ్లోకి మన ఊపిరితిత్తుల్లో వెళ్తుందన్నమాట. అలా బ్లడ్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని మన గుండె పంప్ చేసినప్పుడు అది మన శరీరంలో నాలుగు వైపులా వెళ్తూ ఉంటుంది. సో శరీరంలో ఉన్న అవయవాలు, చేతులు కానీ, కాళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, అన్ని అవయవాలు కూడా ఆ రక్తంలో ఉన్న ప్రాణవాయువును వాడుకొని ఆ చెడు రక్తాన్ని వెనక్కి పంపించాలి. అది సిరల్లో వెళ్తుంది, అంటే సిరలు అన్నవి గొట్టాలలాగా ఉంటాయండి, వెనక్కి వెళ్తాయి. మనకు సిరలు అంటే మన చేతిలో ఇక్కడ చూస్తే కనపడుతూ ఉంటాయి, అలాంటివి మనకు చర్మం కింద ఉంటాయి, కాళ్ళ లోపల అంటే కూడా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి రకరకాల కారణాల వల్ల, ఒకటి బరువు ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదంటే నించుని పనిచేయటం వల్ల కానీ, ఇంకా ముఖ్యమైన ప్రధానంగా మన భారతదేశంలో 18-20% మందికి జెనెటికలీ కూడా ఈ వీన్స్ వీక్గా ఉంటాయి, సిరలు వీక్గా ఉండటం మూలాన చెడు రక్తం మనకు కాళ్ళలో నిండిపోయి అలాగే అక్కడే ఉండిపోవడం వల్ల మనకు రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయండి. ఒకటి కాళ్ళలో బరువు ఎక్కినట్టు ఉండడం కానీ, లేదంటే కాళ్ళలో నొప్పి ఉండడం కానీ, నించుని పనిచేస్తే కొంచెం కాళ్ళలో పీకినట్టు ఉండడం కానీ, పడుకున్నప్పుడు అంత కంఫర్టబుల్గా అనిపించదు, పొద్దున్న లేచినప్పుడు కొంత రిలీఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఉన్న రక్తం కొంత ఎంతో కొంత వెనక్కి వెళ్ళిపోయి ఇది ఉండే అవకాశం ఉంటుందండి. సో ఇలాంటప్పుడు మనకు 2-3 వ్యవహారాలు జరుగుతాయండి. ఒకటి, కొంతమందికి 120-130 మందికి సిరలు, వాచిన సిరలు కాళ్ళలో కనపడే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా కొంచెం తెల్ల చర్మం ఉన్న వాళ్ళలో కొంత కనపడే అవకాశం ఉంటుందండి. ఇంకా ప్రాబ్లం పెరిగినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో కింద భాగంలో చర్మం అంతా కూడా షైనింగ్ లాగా వచ్చేసి అందులో ఉన్న జుట్టు ఊడిపోవడం కానీ, లేదంటే కాళ్ళు పిక్కల దగ్గర లాగండి కాళ్ళు కిందికి వచ్చేసరికి సన్నబడిపోవడం కానీ, లేదంటే కాళ్ళలో ఆ పాదం దగ్గర మచ్చల్లాగా ఏర్పడి నల్ల నల్ల మచ్చలు, ఉబ్బిన సిరలు కనపడటం, అలాగే దాంతోపాటు మనకు కాళ్ళలో దురదలు రావటము, కాళ్ళలో నొప్పి రావటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. ఇంకా ఇబ్బంది పెరిగినప్పుడు మనకు, ఇంతకుముందు మనకు టీవీలో చూసినట్టు కాళ్ళలో ఆ కింద భాగం ఏదైతే ఉందో అది నల్లబడిపోయి పుండ్లు పడే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అంటే అంత సివియర్గా ప్రాబ్లం అయ్యేదాకా కూడా టాలరేట్ చేయగలుగుతారా? అంటే చాలా సంథింగ్ సీరియస్గా కనిపిస్తుంది. అంటే మేము ఇందాక విజువల్స్లో చూసిన పిక్చర్స్ అంటే చాలా డార్క్గా డిస్కలరేషన్ అవ్వడము, కొంచెం అల్సర్స్ కూడా ఫామ్ అవ్వడం, అంటే అప్పుడు దాకా నొప్పులు భరించగలుగుతారా? మన దేశంలో ఓపిక శక్తి కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకోవాలండి. ఎందుకంటే రెండు కారణాలు అండి. ఒకటి, అవగాహన లేకపోవడం మెయిన్. ప్రధానంగా
కాళ్ళు నల్లబడుతున్నాయంటే అదే చర్మం సంబంధించిన ఇబ్బంది అనుకుని ఆయింట్మెంట్ తెచ్చుకోవడం, పసుపు ఇంకోటో ఇంకోటో నూనెలు రాసుకోవడం ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తూ పోతూ ఉంటారనమాట. రెండవది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అంటే ఇప్పుడు కాళ్ళలో లాగుతుంది, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, సిరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, చర్మం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇంకెక్కడికి వెళ్ళాలి, లేదంటే ఏ ఆయుర్వేదమో హోమియోపతినా ఇంకా చెట్ల మంది రకరకాల ఆప్షన్స్ వెతుక్కుంటూ కాలం గడిచిపోయేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఆయన యాక్చువల్లీ నిన్నే ఆపరేట్ చేశామండి. ఆయనకి మనమే ఒక 3 ఇయర్స్ బ్యాక్ చెప్పున్నాం, అంటే మీరు వెయిట్ చేస్తే ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని. అంటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చారు. అంటే మన 3 సంవత్సరాల క్రితం ఏదో క్యాంప్లో చెప్పున్నది ఆయన వెతుక్కుంటూ వచ్చారంటే బేసికలీ కాళ్ళలో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఆయనకు జరిగింది ఇబ్బంది, చెడు రక్తం అన్నది కాళ్ళలో ఉండిపోవటం మూలాన కాళ్ళలో ఆ నరాల ఆ చర్మం అంతా లోపల నుంచి డ్యామేజ్ అవుతూ వస్తుంది. దాంతోపాటు పైనుంచి ఆ ఆయింట్మెంటు ఈ ఆయింట్మెంట్ ఇవన్నీ రాయడంతో చర్మం అంతా కూడా డ్యామేజ్ అయిపోయి అది కుబుసం పాము కుబుసం వదిలినట్టు అది వదలటం ఇది. తర్వాత పుళ్ళు కూడా ఏర్పడతాయి. ఇంకా ఆయనకు పుళ్ళు కూడా ఉన్నాయండి, అవి ఫోటో పెట్టలేదు ఎందుకంటే మరీ చూస్తే భయపడిపోతారని. ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇలాంటి వారికి కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ఇలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ 1 గోలో అయిపోతుందా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తూ ఉంటారా, అండ్ స్కిన్కి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా అవసరం అవుతుందా? సో వారికోస్ వీన్స్లో మనం ప్రధానంగా చేస్తున్న ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ చేసే విధానం దాని ఫిలాసఫీ ఏంటి అంటే ఈ ఉబ్బిపోయిన సిరల లోపల, అంటే ఉబ్బిపోయిన సిరలు అంటే అన్నీ బయటికి కనపడాలని లేదండి, చాలా తక్కువ మందికి బయటకు కనపడతాయి. సో ఆ సిరలు ఏవైతే సరిగ్గా పనిచేయటం లేదో దానివల్ల మన చెడు రక్తం మళ్ళీ వెనక్కి వచ్చేసి కాళ్ళలో ఉండిపోతుందో ఆ సిరల్ని మనము మూసివేయడం కానీ కరిగించి వేయడం కానీ చేయాలి. ఒకప్పుడు దానికి ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ కింద నుంచి పైదాకా కోసి ఆ సిరల్ని తీసేసేవాళ్ళం. దానికి కొంత కాంప్లికేషన్స్ ఉన్నాయండి. దానికి సక్సెస్ రేటు 65% ఉంటుందండి, అంటే 165 మందికి రిజల్ట్ బాగుంటుంది అది కరెక్ట్గా రెగ్యులర్గా చేసేవాళ్ళు చేస్తే. కాకపోతే ఇప్పుడు మనము చేసేది ఎండో వీనస్ అబ్లేషన్, అంటే మన డాప్లర్లో చూసుకుంటూ అందులోంచి ఒక లేజర్ లాంటి పరికరం పంపించి ఎక్కడెక్కడైతే ఉబ్బిన సిర ఉందో దాన్ని మనం లోపల నుంచి కరిగిస్తాం. అంటే పైనుంచి కోతలు గట్రా ఏమీ ఉండవండి, ఉబ్బిన సిరలు మనం లోపల నుంచి కరిగించుకుంటూ వస్తాం. దానివల్ల ఆ దారి మూసుకుపోతుంది. అప్పుడు జరిగేది ఏంటి అంటే కాళ్ళలో ఉన్న చెడు రక్తం నిలబడకుండా పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు లోపల నుంచి మనకు మానటం అన్నది మొదలవుతుందండి. ఎవరికైతే చర్మం ఇంత డ్యామేజ్ అవ్వలేదో కాలు నల్లబడలేదో అలాంటి వారికి ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కాలికి కట్టుకట్టు అంటే క్రేప్ బ్యాండేజ్ కానీ సాక్స్ కానీ కొన్నాళ్ళు వేసుకోవాల్సి ఉంటుందండి. వారి పనులు వాళ్ళు ఇమీడియట్గా చేసుకోగలుగుతారు. ఇంత డ్యామేజ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాలుని ఆ చర్మాన్ని కాపాడే దాని గురించి కొన్ని బ్యాండేజెస్ చేస్తామంటే దానికి 4 లేయర్ బ్యాండేజ్ అంటే దాన్ని కట్టిగా పట్టేసి ప్రెషర్ మెయింటైన్ చేయటము ప్లస్ చర్మాన్ని మనం తగలకుండా ఇంకోలు తగలకుండా కాపాడే ప్రయత్నం జరుగుతుంది. అది అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇది మాన్తూ వస్తుంది. కొంతమందికి చాలా పెద్ద గాయాలు అయి ఉంటాయి, అంటే ఒక ఇంతింత చర్మం ఊడిపోయి చర్మం కండలు బయట కనబడుతూ లేదంటే నల్లగా ఇదైపోయి ఉంటుంది. అలాంటి వారికి కూడా మన దగ్గర వూండ్ కేర్ డిపార్ట్మెంట్ అంటే ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. సో అవసరమైతే మనం ఇంకో చోటు నుంచి చర్మం వేయడం కానీ ఆ పుండు మానేదానికి సంబంధించిన మెషిన్స్ కానీ లేదంటే ఒకసారి మసల్ ఫ్లాప్స్ ఇలాంటివి కూడా అన్నీ చేయాల్సి ఉంటుందండి. ఉన్న ప్రాబ్లం బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రధానమైన సిమ్టమ్ మనం చెప్పుకోవాలండి, ఇక్కడ వారికోస్ వీన్స్ ఉన్న వారికి చిన్న దెబ్బ వల్ల, అంటే జస్ట్ నడుస్తూ ఉంటే ఏదో పక్కన చెట్టు రాసుకునిందో లేదా టేబుల్ రాసుకునిందో లేదంటే సైలెన్సర్ తగిలిందో ఇలా చిన్న చిన్న తగిలినా కూడా పుండు తయారవటం, ఆ పుండు మానకుండా ఇబ్బంది పెట్టడం, అంటే మనం ఏదైనా ఆయింట్మెంట్ రాసో కట్లు కడుతూ అంటే డ్రెస్సింగ్ చేసో క్లీనింగ్ చేస్తే టెంపరీగా మాంతుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తిరగబడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లోపల నుంచి జరిగిన డ్యామేజ్ వల్ల ఇలా జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఆ పెరిగిన సిరల్ని మనం తొలగించే అంటే లేజర్ సర్జరీ ద్వారా సేఫ్గా తొలగించేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఈ లేజర్ ట్రీట్మెంట్ చాలా ఈజీ, డే కేర్ అన్నా, కానీ మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ మెడిసిన్స్ ఏమైనా మేనేజ్ చేయొచ్చా? అండ్ మీరు కూడా సజెస్ట్ చేస్తుంటారు స్టాకింగ్స్ కొంతకాలం వాడమని, అవి ఎంతకాలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు ఈ సర్జరీ ఈజీ అంటే సర్జరీ ఈజీ, మేము రెగ్యులర్గా చేస్తాం కాబట్టి రోజుకు 4-5 సర్జరీలు ఒకసారి 10-15 సర్జరీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత మాకు ఈజీగా అనిపిస్తుంది. కానీ టెక్నికల్లీ డిమాండింగ్ సర్జరీ అండి, దానికి సంబంధించిన పరికరాలన్నీ ఉన్నప్పుడు ఇది ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అంటే మన దగ్గర ఉన్నట్టు ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ కానీ డాప్లర్ మెషిన్స్ కానీ అన్నీ మన సొంత మెషిన్స్ ఉండి మనం రెగ్యులర్గా చేస్తున్నప్పుడు కొంత సిస్టంలో ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇంకొకటి జనరల్గా పేషెంట్స్కి ఎవరికైనా కూడా సర్జరీ అంత ఇష్టపడరు మన వాళ్ళు, సాక్స్ వాడచ్చా అని అడుగుతూ ఉంటారు. సాక్స్ అన్నది ఏం చేస్తుందంటే మనం సాక్స్ వేసుకున్నప్పుడు అది కూడా టైట్గా ఉండే ప్రెజర్ స్టాకింగ్, అంటే అది ఏం చేస్తుందంటే
ఆ చర్మాన్ని ఒత్తిని పట్టుకున్నప్పుడు ఆ పైన ఉన్న సిరలు కొంత ఒత్తిడికి గురయ్యి అందులో బ్లడ్ సప్లై ఆగి కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉందండి. ఇది కేవలం స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైతే ఇబ్బంది మొదలవుతున్న పరిస్థితుల్లో అలాంటి వారు కూడా మీరు మేలుకున్నంత కాలం అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా రెగ్యులర్గా వేసుకుంటే ఆ రోజు మీకు ఇబ్బంది ఉండే అవకాశం కొంచెం తగ్గుతుంది. మీరు సాక్స్ తీసేసిన వెంటనే మళ్ళీ ఆ సిరలు ఓపెన్ అయిపోయి మళ్ళీ ఇదే ప్రాసెస్ మొదలవుతుంది. అంటే ఇది కేవలం ఆ ప్రాబ్లమ్ని ఆ రోజు వరకు కొంత కప్పిపెట్టేదానికి మనకు హెల్ప్ అవుతుంది. అలాగే మన వాతావరణంలో సాక్స్ వేసుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదండి. ముఖ్యంగా ఎండాకాలంలో సాక్స్ వేసుకుంటే చాలామందికి మంటలు రావు, అంటే కాళ్ళ మంటలు పుట్టినట్టు చాలా డిస్కంఫర్ట్గా ఉండి చాలామంది కంప్లైంట్ చేస్తుండే సాక్స్ వేసుకోలేకపోతున్నామని. అండ్ అలాగే ఏదో మందులు మనం 10 రోజులు వాడి ఆపేస్తే రిలీఫ్ అన్నట్టు కాదండి. మన సాక్స్ అనేది మీరు ఒకవేళ వాడితే ఉన్నంత వరకు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు కూడా వేసుకున్నంత వరకు కొంత రిలీఫ్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో పేషెంట్స్కి. ఒక కాల్ చేద్దామండి. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు సురేష్ మేడం. చెప్పండి సురేష్ గారు, క్వశ్చన్ అడగండి. తొంట్లో నొప్పి మేడం, తొంట్లో నొప్పి వచ్చి మోకాలు కాని కిందకి లాగుతుంది. మోకాల నుంచి కిందకి లాగుతుందండి. నా పేరు సురేష్ మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? నమస్కారం సార్, 2 సంవత్సరాలుగా ఉంది సార్. ఓకే, కాళ్ళు వాపులు ఏమైనా వస్తాయా? కాళ్ళు వాపు ఏం లేదు సార్, తొంట్లో నొప్పి వచ్చి మోకాలు కాని కిందకి లాగుతూ ఉంటుంది. అవునండి. సో మీకు తొంట్లో నొప్పి వచ్చి లేదు, మెట్లకి నొప్పి లేదు. ఓకే, మీకు లేదు సార్. ఓకే, వయసు ఎంత అండి మీది? 35 36. ఓకే, తొంట్లో నొప్పి వచ్చి దాని తర్వాత మోకాల నుంచి కాలు కిందికి అంటే నడుములో బహుశా మీకు నరం నలుగుతున్నట్టు ఉందండి. మనం ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేయాలి. మనకు ఎప్పుడైతే నరం నలుగుతుందని మనం అనుకుంటామో మన డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే నడుము నొప్పి తగ్గకుండా ఒక 2 3 వారాలు అయిన తర్వాత కూడా, లేదంటే ఒక 4 రోజులు అయిన తర్వాత కూడా నడుము నొప్పి తగ్గకుండా ఉన్నా, లేదంటే నడుములోంచి కాల్లోకి నొప్పి వస్తూ ఉన్నా మనము నడుములో నరం డిస్టర్బ్ అయిందని మనం డౌట్ పడాలి. అలాగే నెలల తరబడి మనకు ఇబ్బంది తగ్గకపోతే ఖచ్చితంగా మన 100 రూపాయలు మనము ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుందండి. ఎంఆర్ఐ స్కాన్లో మనకు నరాల పరిస్థితి అర్థమవుతుంది. సో ఇది కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, నరం పైన ఒత్తిడి ఎక్కువ లేదు, నరం ఇరిటేషన్ మాత్రమే అవుతుంది అంటే నడుములో ఇంజెక్షన్ ఒకటి చేస్తే ఈ ఇబ్బంది తగ్గుతుందండి. ఒక్కోసారి నరం పైన ఒత్తిడి ఎక్కువ ఉంది, ఒత్తిడి బాగా గట్టిపడిపోయి ఉండి అది తగ్గే అవకాశం కనపడకపోతే ఎండోస్కోపీలో కీ హోల్ ద్వారా కోత చిన్న 1 సెంటీమీటర్ కట్లో లోకల్ అనస్థీసియాలో ఆ నరం పైన ఒత్తిడి తొలగించి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం ఉందండి. ఓకే, కీ హోల్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు? మనకు మనం నడుములో కీ హోల్ సర్జరీ 2 కారణాల వల్ల చేస్తామండి. ఒకటి, ఇలా డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా అంటే ముందున్న డిస్క్ వెనక్కి జరిగేసి నరాన్ని నలుపుతూ ఉంటే ఒకసారి చేయొచ్చండి. ఇంకోటి, లంబార్ కెనాల్ స్టినోసిస్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేయొచ్చు. జనరల్గా 35 సంవత్సరాల్లో డిస్క్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ. దీనికి మనము ట్రాన్స్ఫర్ అంటే సైడ్ నుంచి వెళ్ళి సర్జరీ చేస్తామండి. దీనికి సర్జరీ చేసిన 1 గంటకి లేచి నడవచ్చు, తిరగచ్చు, అదే రోజున ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు, అంటే తినడానికి బాత్రూమ్కి వెళ్ళేదానికి డైనింగ్ టేబుల్ దాకా వెళ్ళి కూర్చొని తినడానికి ఇబ్బంది ఏమీ లేదండి. ముందు కొంగడం లేయడం చేయడం ఇవన్నీ మాత్రం 4 to 6 weeks చేయకుండా ఉండాలి. సిట్టింగ్ జాబ్ ఉంటే అంటే మీరు కూర్చొని చేసే పని అయితే 1 వీక్లో వెళ్ళొచ్చండి. ఒకవేళ మీరు బరువు పని అంటే ఎక్కువ తిరగడం చేయడం ఉంటే 1 6 వారాలు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే జనరల్గా వయసు అయిన వారికి అంటే వయసు అంటే వయసు అయిపోయిందని కాదండి, ఒక వయసు దాటిన తర్వాత అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు లంబార్ కెనాల్ స్టినోసిస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన మెదడులోంచి వెన్నుపూస ఏదైతే కిందికి దిగుతూ ఉందో అది వెళ్ళే ఒక కెనాల్ అంటే ఒక టనల్ లాంటిది లంబార్ కెనాల్ అండి. దానికి చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ అరిగినా లేదంటే అక్కడ కండ పెరిగినా కూడా కెనాల్ అనేది మూసుకుపోతుంది. అప్పుడు మనకు కొంతమంది కాళ్ళు లాగినట్టు కానీ నడుస్తూ ఉంటే ఆగిపోవాల్సి వస్తుంది. అంటే నడుస్తూ ఉంటే కాళ్ళలో ఇంకా నొప్పి పెరగడం వల్ల ఆగిపోవడం కానీ లేదంటే ఇలా ముందు కొంగిపోవడం కానీ ఆగి కూర్చోవాల్సిన అవసరం కానీ వస్తుంది. ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటే కాళ్ళలో చెప్పులు జారిపోవడం, మెట్లెక్కుతూ ఉంటే పాదం కింద తగలడము, లేదంటే కాళ్ళు సన్నబడిపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందండి. ఇలాంటి వారికి కూడా మనం స్టినోస్కోపిక్ సర్జరీ, అది కూడా ఒకప్పుడు ఫుల్గా కోసి ఎముకలంతా తొలగించేసి స్క్రూ చేయాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అలా కాకుండా కీహోల్లో చేస్తామండి. ఇలాంటి వారికి సర్జరీ ఈరోజు చేస్తే ఒకరోజు హాస్పిటల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే కొంత
అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. వీరు కూడా చేసిన రోజే నడవచ్చు, అదే రోజే బాత్రూమ్ సొంతంగా వెళ్ళచ్చు, ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరు తొందరగా యాక్టివిటీ అంటే ఒక వారంలోనే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనము ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరన్నా విన్నవారంటే ముందు విన్న వారికోస్ వీన్స్ కానీ స్పైన్కి కానీ చాలా మటుకు సిమ్టమ్స్ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. అంటే కాళ్ళలో నొప్పి రావడము, కాళ్ళలో తిమ్మిళ్ళు రావడము, కాళ్ళలో మంటలు రావడం, కాళ్ళు బరువు ఎక్కడం కానీ నొప్పి ఇది కానీ ఇవన్నీ ఉంటాయండి. సో మేము గమనించింది ఏంటి అంటే చాలామంది పేషెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఇది స్పైన్ ప్రాబ్లం వలన లేదంటే వారికోస్ వీన్స్ వలన అన్నది ఒక డౌట్ ఉంటుంది. అది కాకుండా కొంతమందికి రెండు కలిసి ఉంటాయి, అందులో ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం కరెక్ట్గా, ఎందుకంటే రెండూ ట్రీట్ చేస్తాం కాబట్టి, మనం కరెక్ట్గా చూసి కరెక్ట్ అయిన పరీక్షలు చేసి దీన్ని సరిగ్గా మనం డయాగ్నోస్ చేయటం వల్ల ఏది ముందు ట్రీట్ చేయాలి, ఏది తర్వాత ట్రీట్ చేయాలి, ఏది ట్రీట్ ఎంత చేయాలి అన్నది మనం నిర్ధారించే అవకాశం ఉంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో అవసరం ఉన్నదానికి చిన్న కోతలో లేదంటే కోత లేకుండా కూడా మనం సర్జరీలు చేసి ట్రీట్ చేస్తున్నాం. ఒక కాల్ చూద్దాం అండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మనకి కాలు అడుగు పాదం మేడం. ఓకేనండి. అయితే ఇది కాళ్ళు నొప్పి వస్తుంది బాగా. ఎప్పటి నుంచి ఉందండి? ఒక 20 రోజులు అవుతుంది. నెల అవుతుంది సార్? నెల అవుతుందా? కాలు పాదంలో ఉంటుందా? పాదం ఉంది కదా మేడం. మేడమ దగ్గర? ఓకే. మేడం ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ ఉండేది మీరు? ఖమ్మంలో ఉంటారు. సో మెడమ నొప్పి అన్నది రావడానికి ఇదర్ ఆ ప్రాంతంలో అంటే అక్కడ ఎముకలో ఏమైనా కొంచెం పెరిగినా రావచ్చండి. నడుములో ఆ మెడమ సంబంధించిన నరం నలిగినా, S1 నర్వ్ నలిగినా కూడా రావచ్చు. దానికి సంబంధించి ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూస్తే అర్థమవుతుంది. అవసరం అనుకుంటే సంబంధించిన ప్రాంతంలో డయాగ్నోస్టిక్ బ్లాక్ అని అంటే ఓపీడీలోనే చిన్న ఇంజెక్షన్ చేసి చూస్తామండి. దాంతో వచ్చే ఫలితం బట్టి ఇది నడుము వల్ల వచ్చిందా దానివల్ల వచ్చిందా అని మనకు అర్థమవుతుంది. పర్టికులర్ కారణాన్ని ట్రీట్ చేస్తే ఇది తగ్గిపోతుంది. మెడమ నొప్పి చాలా కష్టమైన ప్రాబ్లం ట్రీట్ చేయడానికి. ఎందుకు అంటే దానికి రెస్ట్ ఇవ్వడం కష్టం. మీరు వేసే ప్రతి అడుగులోనూ మెడమ పైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం మనం పెరక్క ముందే ట్రీట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అండి. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. హలో. నమస్తే మేడం. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ రాజు అండి, కరీంనగర్ నుంచి. చెప్పండి సార్. సార్ ఏంటంటే ఇది నాకు నడుములో కొంచెం ఇట్లా నొప్పితో స్టార్ట్ అయ్యి కాలు నరం గుంజడం అయిందండి. ఓకేనండి. ఎప్పటి నుంచి? సార్ నాకు ఒక ఇప్పుడు 2 నెలల నుంచి ఇట్లా అయింది సార్. ఓకే. నడుము MRI తీసారండి? MRI తీయలేదు సార్. అదే మామూలుగా ఎక్స్రే తీస్తే L4 L5 అని చెప్పేసి ప్రాబ్లం అని చెప్పేసి అంటే దానికి కొన్ని మెడిసిన్స్ వాడినా కొంచెం తగ్గింది సార్. టెస్ట్ తీసుకున్నా ఎక్కువ శాతం. ఓకేనండి. ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా? ప్రాబ్లం ఏంటంటే ఈ కాల్లో ఈ కింది భాగం పిక్క దగ్గర అదే పెద్ద నరం పోయే ప్లేస్ లో కొంచెం ఇట్లా గడ్డలాగా ఉంది సార్. చిన్న ఇట్లా గడ్డలాగా ఉంది సార్. సార్ ఇది మీరు చెప్పిన దాని ప్రకారము సిఆర్టీగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అలాగే గడ్డ అన్నది సిఆర్టీగా ప్రాబ్లంలో గడ్డ రాదండి. అంటే నడుములోంచి వచ్చే నరము మీకు ప్రెస్ అయినప్పుడు కాల్లో నొప్పి రావచ్చు, కానీ కాల్లో గడ్డలు కాల్లో వాపులు సిఆర్టీ ప్రాబ్లంలో రావండి. 2 నెలలు అయినా మీకు తగ్గడం లేదు అంటే మనం ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్ష చేసి అవసరం అనుకుంటే నడుముది MRI తీయాలి. అలాగే కాల్లో డాప్లర్ స్కాన్ అంటే మన హాస్పిటల్లో డాప్లర్ మనం ఫ్రీగా చూస్తామండి. అంటే ఆ టెస్ట్ 3-4 వేలు ఏదో ఉంటుంది, అది కూడా మనం ఫ్రీగా చేస్తాం హాస్పిటల్లో. అంటే ఎవరికైతే సిరల్లో ఏమైనా ఇబ్బంది ఉందా అన్నది మనం చూస్తాం. మా హాస్పిటల్లో ముఖ్యంగా ఎవరికి మాకు డౌట్ అనిపిస్తే ఎవరికైనా కూడా మేము డాప్లర్ స్కాన్ మన హాస్పిటల్లో వెంటనే స్కాన్ పెట్టేసి చేస్తామండి. ఇప్పుడు మీరు ఇప్పుడు మీలాగనే చాలామంది కూడా ఒకటి ఇది నడుము ప్రాబ్లమా లేదంటే ఇక్కడ కింద ప్రాబ్లమా అనే డౌట్స్తో ఉంటారండి. ఇలా ఎవరికైనా కాళ్ళలో ఇబ్బంది ఏదైనా ఉన్నా, అంటే కాళ్ళలో నొప్పి ఉన్నా, మంటలున్నా, తిమ్మిరున్నా, బరువు ఎక్కినట్టున్నా, లేదంటే సిరలు బయటికి ఉబ్బున్నా కూడా ఒకసారి మన దగ్గరికి రాగలిగితే ఈ ప్రాబ్లం దేనివల్ల వచ్చిందని ఫస్ట్ నిర్ధారించి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, లేటెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, చిన్న కోతలో అంటే ఫాస్ట్ రికవరీకి మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి అన్నది మనము ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్ చేయగలుగుతామండి. మీ విషయంగా వస్తే ఖచ్చితంగా మనం MRI తీయాలి, అలాగే డాప్లర్ కూడా చేసి సిరల్లో వాపు ఏమైనా ఉన్నట్టు చూడాలండి. దేనివల్ల మీకు ఇబ్బంది అవుతుందని నిర్ధారించి దాన్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాల్ చేద్దాం. హలో,
హలో మేడం నమస్తే చెప్పండి మీ పేరు మేడం నత్తప్ప మేడం చెప్పండి నర్సప్ప గారు మేడం మాకు కాల్ నుంచి ఫుల్ హెడ్ వరకు నర ప్రాబ్లం మేడం కాల్ నుంచి ఎక్కడ దాకా అండి కాల్ నుంచి ఫుల్ తల వరకు సార్ కింద కాల్ నుంచి ఒక ఐడం వైపు ఎప్పటి నుంచి ఉందండి సార్ సుమారు ఒక 2 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ అప్పుడు ఎక్కడ లోకల్ డాక్టర్ తో వెళ్ళాము ఏం పనిలేదు అన్నారు సార్ ఓకే కాలో జక్కు జోమస్తా అంటున్నా సార్ నైట్ పనుకున్నప్పుడు కానీ కాల్లో ఈ జోములు రావడం అంటే తిమ్మిళ్ళు రావడం కానీ తర్వాత మెడ నుంచి కాలు దాకా నొప్పి రావడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం అండి ఎందుకంటే మెడల్లో నరం నలిగినా కూడా కాళ్ళలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది మెడలో నరం నలగడం అన్నది కొంచెం సీరియస్ ఇష్యూ అండి మీరు ఒకసారి రాగలిగితే మిమ్మల్ని పరీక్ష చేసి చూసి కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి అంటే మనం ఒక చోట కొడితే ఎట్లా వెళ్తుంది ఏంటి అవన్నీ చూడాల్సి ఉంటుందండి అవి చూసిన తర్వాత కరెక్ట్ అయిన టెస్ట్ చేయాలంటే ఎంఆర్ఐ స్కాన్ లాంటి టెస్ట్ చేసి నరం ఎక్కడ నలుగుతుందన్న చూడాలి దాని ప్రకారంగా ట్రీట్ చేయాలి నరాల వ్యవహారంగా మనం మాట్లాడినప్పుడు నరం అన్నది ఒకసారి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ వెనక్కి రాదండి ఏది చేసినా కూడా నరం కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే లోపల మనం ట్రీట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి ఒత్తిడి పెరిగి లేదంటే రాపిడి పెరిగి ఇదై నరం డ్యామేజ్ అయిపోయి కాళ్ళలో కానీ చేతుల్లో కానీ వీక్నెస్ వచ్చిన తర్వాత కంప్లీట్ రికవరీ జరిగే అవకాశం కొంచెం తక్కువేనండి సో మనం ఇబ్బంది పెరిగేదాకా వెయిట్ చేయకుండా మనం తొందరగా మీరు కరెక్ట్ స్పెషలిస్ట్ని కలవగలిగితే ఇలాంటి పరీక్షలన్నీ చేసి మీకు మంచి రిజల్ట్ ఫస్ట్ ప్రాబ్లం ఏందన్నది కనుక్కొని దాన్ని మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతామండి ఈ స్పైన్ అయినా వెయిన్స్ ప్రాబ్లం అయినా ఇంకా డయాబెటీస్ కూడా ఉందంటే ఇంకా ప్రాబ్లం సివియారిటీ పెరిగే రిస్క్ ఉంటుందంటారా డయాబెటీస్లో జరిగే ప్రధానమైన ఇష్యూ ఏంటంటే అండి మన శరీరంలో మానే తత్వం తగ్గుతుంది కొంచెం ఎందుకంటే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే జనరల్గా మామూలుగా ఏ పేషెంట్కి ఉన్న ఇదే వాళ్ళకు ఉంటుందండి లేకపోతే షుగర్ అనేది సరిగ్గా కంట్రోల్ చేయకపోతే శరీరంలో మానే గుణం కొంత తగ్గుతుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కొంత పెరిగే అవకాశం ఉంటుంది సో షుగర్ ఒకవేళ ఉన్నవారు దానికి సంబంధించిన మందులు కరెక్ట్గా వేసుకుని దానికి సంబంధించిన చిన్న చిన్న డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటే నార్మల్ లైఫ్ నార్మల్ అందరిలాగే ఉండొచ్చండి వెర్కోస్ పెయిన్స్ కి ఇప్పుడు మీరు అంత సివియర్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు కదండి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ ఫాలో అప్ కేర్ ఎలా ఉంటుందంటారు సో ఫాలో అప్ కేర్ అనేది బేసికలీ మనం ఉండే స్టేజ్ బట్టి ఉంటుందండి అంటే పేషెంట్ కాలు నల్లబడలేదు వారి స్టార్టింగ్ అంటే ఎక్కువ డ్యామేజ్ జరగలేదు అన్నప్పుడు వాళ్ళకి పెద్దగా ఫాలో అప్ ఏం అవసరం ఉండదండి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఒకసారి చూస్తాము తర్వాత 3 మంత్స్ తర్వాత ఒకసారి చూస్తామండి కొన్నాళ్ళు సాక్స్ వాడాల్సి ఉంటుంది అంటే ఒక 2 to 3 మంత్స్ సాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఇలా కాల్లో డ్యామేజ్ ఎక్కువగా ఉందో అలాంటి వారికి మనము 4-లేయర్ బ్యాండేజ్ అనేది 10 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటామండి అంటే అది ఒక 3-4 టైమ్స్ అంటే కాల్లో వాపు తగ్గేదానికి చర్మాన్ని లోపల నుంచి కొత్త చర్మం తయారవుతూ మన డ్యామేజ్ అయిన చర్మాన్ని రీప్లేస్ చేసే అవకాశం కోసం దానికి కొంత టైం పడుతుందండి అలాగే కొంతమందికి పుళ్ళు పడి ఉంటాయి అది ఆ పుండు డెప్త్ ఎంత ఉంది ఎంత పెద్దగా ఉంది అది మానేదానికి ఎంత టైం పడుతుంది అన్నది మనం ఒకసారి చూసినప్పుడు పేషెంట్తో మాట్లాడే అవకాశం ఉంటుందండి కొంత టైం అయితే పడుతుంది అవన్నీ హీల్ అవ్వడానికి నార్మల్గా అవ్వడానికి అసలు అయ్యే ఛాన్స్ ఉందా అవ్వడానికి ఒక 3-4 మంత్స్ లేకపోతే 6 మంత్స్ అలా టైం పడుతుంది అంటారు అవుతుందండి ఇప్పుడు పేషెంట్ ఎవరైతే కాళ్ళు నల్లబడకుండా ఈ సిరలు ఉబ్బురంతోనే ఉంది ఇంకా అంత డ్యామేజ్ అవ్వలేదు అంటే వారికి తొందరగా అంటే 1 మంత్లోనే వాళ్ళకి చాలా తేడా తెలిసిపోతుందండి ఇలా కాలు నల్లబడ్డ వారికి 6 to 9 మంత్స్ పడుతుంది కలర్ అంతా మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంత బ్లాక్నెస్ నిలబడిపోతుంది పుండ్లు పడ్డవారికి కొంత అదేనండి మనకు తొందరగా మనకి అంటే ప్రాబ్లమ్ డ్యామేజ్ ఎక్కువ జరిగే లోపల మనం డాక్టర్ మనకు ట్రీట్మెంట్ చేయగలిగితే ఫాస్ట్గా రికవరీ ఉంటుంది డ్యామేజ్ ఎక్కువ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసినప్పుడు రికవరీ ఛాన్సెస్ ఉంటుంది కానీ కొంత టైం ఎక్కువ పడుతూ ఉంటుంది అలాగే మనకు బోధకాలు అన్న ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుందండి అంటే లింఫెడిమా కాలు ఇలా వాచిపోవడం అలాంటి దాని ప్రాబ్లమ్స్ కూడా మనము ట్రీట్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ కూడా మనం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది 3 to 6 మంత్స్ పడుతుంది ఉన్న ప్రాబ్లంలో 70% వరకు రిలీఫ్ ఉంటుంది ఈ ఫాలోఅప్ గురించి కూడా మనము మన హాస్పిటల్ నుంచి చాలా ప్లేసెస్ వెళ్తున్నామండి నేను ప్రతి గురువారము తిరుపతిలో అవైలబుల్ ఉంటాను అక్కడ పేషెంట్స్ చూడటానికి అలాగే సర్జరీస్ చేయడానికి కూడా నేను తిరుపతిలో అవైలబుల్ ఉంటాను 10:00 to 4:00 వరకు సాయంకాలము ఎవరన్నా తిరుపతికి రాదలుచుకున్న వారు ఉంటే ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు వచ్చి నన్ను కలవచ్చు వచ్చినప్పుడు మేము అవసరమైన వారికి వెంటనే డాప్లర్ కూడా చేసి వారికి ఉన్న ఇబ్బంది ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి
అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడమే కాక అక్కడే కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉందండి. తిరుపతిలో అంటే ఏ హాస్పిటల్ అన్నారు? తిరుపతిలో రేణుగుంట రోడ్లో అంకుర హాస్పిటల్లో అవైలబుల్ ఉంటామండి. అడ్రస్ మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అడ్రస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనండి డాక్టర్ రాఘవ సునీల్ గారు, కాళ్ళల్లో ఇబ్బందులను ఏ సమస్యను ఎలా నిర్ధారించుకోవాలి, వెర్కోస్ వెయిన్స్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్తో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అండ్ ఒకవేళ స్పైన్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ.